హలో 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 ఎవరు? నేను మేఘ్నాని. హే హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? నేను రూమ్ లో ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనా? ఖాళీనా? నంబర్ ఎవరు? ఖాళీ. ఎవరిది నంబర్? ఇది మా ఫ్రెండ్ది. మీ నంబర్? మీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అందుకని. ఏం చేస్తున్నావు? ఏం చేస్తారు? ఆలోచిస్తున్నా కొంచెం. దేని గురించి? ఏం లేదు, కరోనా టైం కదా, నా రూమ్ లో ఎవరు లేరు, సో నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది. అవునా? నాకు ఒక్కదానికి భయం అవుతుంది రూమ్ లో ఉండడానికి నైట్ టైం. నైట్ టైం? అదేంటి, నైట్ మార్నింగ్ రెండు భయం అవుతున్నాయి. చెప్పలేదు నిన్న మరి. మా హాస్టల్ లో అందరు ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, అంటే మా ఇంటి పైన కింద అందరు వెళ్ళిపోయారు అందుకని. అవునా? మరి ఎట్లా రామంటావు? ఎప్పుడు రావాలి? ఎప్పుడు వస్తావు? మళ్ళీ మీ ఓనర్ వాళ్ళు ఉంటారు కదా, అట్లా అని. బాగుండీ, నేను చెప్పుకుంటాను. ఏం చెప్తావు? లాస్ట్ టైం వస్తేనే ఏదో కింద నుంచి మీకు చూస్తున్నామే కొత్తగా. కొత్త వాళ్ళు కాబట్టి కొత్తగానే చూస్తుంది మా ఆంటీ. అట్లా చూస్తే నాకు భయం అవుతుంది, అందుకనే అడుగుతున్నాను. నేను చెప్తాను ఇప్పుడు మా ఉండీకి. ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్తా నేను. ఎప్పుడు రమ్మంటావు మరి? నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు ఖాళీను? నేను ఎప్పుడు ఖాళీ? నువ్వు ఫోన్ చేస్తే నేను ఖాళీ ఉండకుండా ఉంటానా? సరే, ఈరోజు నైట్ ఫ్రీ అని అయితే. అరే, నీకోసం ఎప్పుడు ఫ్రీ? అయితే నువ్వు నేను మా ఫ్రెండ్ వచ్చేస్తాం. మీ ఫ్రెండా? సరే. ఏ టైంకి ఇవ్వాలి సార్? ఏ టైంకి? ఏంటి ముగ్గురేంటి? ముగ్గురేంటి? అవును, నువ్వు నేను మా ఫ్రెండ్ ముగ్గురము. ముగ్గురం అనుకుందాం మా రూమ్ లోనే అని. నాకొద్దు ముగ్గురం ఎందుకు? నువ్వు నేను చాలు. నువ్వు నేను ఎందుకు? నేను చెప్పాను కదా నువ్వు నేను ఉంటే. నాకు నువ్వెందుకు చెప్పు? నాకు భయం అయితే నేను ఒకదాన్ని పడుకుంటా కదా. నాకు భయం అవుతుంది కాబట్టి నేను రమ్మని చెప్తున్నాను. మళ్ళీ మీ ఫ్రెండ్ ఎందుకు మధ్యలో పనకంలో అప్పుడు కలా? చెప్పు. ముగ్గురు అయితే కంఫర్టబుల్ ఉంటారు కదా, అందుకని చెప్పు. కంఫర్ట్ ఏమి? ఇద్దరం ఉంటే కంఫర్ట్ ఉంటది. ఏం కంఫర్ట్ ఉండదు? నీకు కంఫర్ట్ ఉంటది, నాకు కంఫర్ట్ ఉండదు కదా. ఇప్పుడు నన్ను రమ్మంటున్నావు అంటే నాకు కూడా కంఫర్ట్ ఉండాలి కదా. అవును ఉండాలి. లాస్ట్ టైం కూడా మీ రూమ్ మేట్ ఉండే మనకేమో ప్రైవసీ లేకుండే. సరే, ఇప్పుడు అందుకే పిలుస్తున్నా లేదా? సరే వస్తాను. ఈవినింగ్ ఏ టైంకి రమ్మంటావు చెప్పు, వస్తాను. ఇవ్వండి, మీ ఫ్రెండ్ని వద్దని చెప్పు. పక్కనే ఉన్నాడు, మాట్లాడతావు నువ్వు? మా ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడు, మాట్లాడతావు అంటున్నా. మాట్లాడతాను. అదే బ్రో, అదే ముగ్గురం ఉన్నామని రూమ్ లో. నాకు ఓకే బ్రో. నాకేంట్రా నాయన ఓకే? నీకు ఓకేనా బ్రో? ముగ్గురం పడుకున్నా బ్రో, మంచిగా కాలేసుకొని. హలో, ఏంది నా నేర్పుకొని చేస్తున్నావు అందులో? ఎవడాడు అసలు ముగ్గురం కలిసి పడుకుందాం అంటున్నావు? మరి టూ మచ్ కదా ఇది. వాడి ముందర నాకు కాల్ చేసి ముగ్గురం పడుకుందాం అది అంటారు? ఏ ఫ్రెండ్స్ ఏంది, నాకు నచ్చదు ఇలాంటివి, నీకు తెలుసు కదా. నాకు నచ్చదని తెలుసు కదా, ఫ్రెండ్స్ అయినా సరే ఇంకెవరైనా సరే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అంటే మీ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి ఏమనుకుంటారు? నాకు నచ్చదు మరి, చేంజ్ చేసుకో. నువ్వు ఒకదాన్ని ఉంటే వస్తా, లేదంటే వాడుతూనే ఉండు. నాకు అవసరం లేదు నువ్వు కూడా. ఇట్లా ఫ్రెండ్స్ అంటే ఇట్లా మాట్లాడవాలంటే నాకు నచ్చదు మరి. ఇబ్బంది ఏం? అంటే నేను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, నీకు ఇష్టం ఉండేది కదా చేసిన. ఎప్పుడైనా ఇబ్బంది ఎప్పుడు పెట్టినా నిన్ను? సరే, ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు అంటున్నాను. ఏమి ఇబ్బంది పెట్టనులే, నీకు ఇష్టం ఉంటేనే. లాస్ట్ టైం కూడా ఇబ్బంది పెట్టి, లాస్ట్ టైం ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఎవరికి చెప్పకు. సరేనా? ఎవరికి చెప్పాను, నేను ఎందుకు చెప్తా? ఏమమ్మా, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్తామని భయం? చెప్పాను, చెప్పాను. ఎవరికి చెప్పాను అంటే. హలో,
హలో సరే సరే మరి నైట్ వచ్చేసరికి రూమ్ మమ్మీ దగ్గరికి తెలిసి కన్నా రూమ్ నీకు సరే సరే కానీ రూమ్ మొత్తం స్ప్రే కొట్టి ఉంచు మళ్ళీ పూల వాసన రావాలి లోపలికి సరే ఓకేనా మూడు రావాలి చూస్తే మల్లెపూలు అయితే నువ్వు కూడా సారీ కట్టుకోవా నేను సారీ కట్టుకుంటా మల్లెపూలు తీసుకోరా తీసుకొస్తా చేతికి చుట్టుకొని వస్తా అట్లా కూడా కాదు అలా తెలుసు కదా మన బయట వాళ్ళందరికి తెలుస్తుంది కదా అంటే లోపలికి వచ్చినా చుట్టుకుంటా ఫుల్ షర్ట్ వేస్తా ఫుల్ షర్ట్ వేస్తా పైన బటన్ పెడతా కింద ఏం కనిపించదు సారీ కట్టుకో హలో కాదు నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావా ఏమైనా అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా నీకు హాస్పిటల్కి ఏమన్నా అట్లా ఏసీ అట్లా ఏం లేవు ఎందుకు అట్లా నీ హెల్త్ బాగానే ఉంది అయితే అరే అంత బాగుంది వచ్చిన తర్వాత చూడు మంచి ఎట్లా ఉందా అంటే నువ్వు అంటే ఎప్పుడు చూసేదానికి కొంచెం వీక్ గా ఉన్నా సరే వద్దని చెప్పి వెళ్ళిపోతా రిటర్న్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటా కాదు హలో వైట్ కలర్ శారీ ఉంది కదా నీది తీసుకెళ్ళింది ఫ్రెండ్ తీసుకెళ్ళిందా అట్లా చేసావా ఫ్రెండ్స్ వెళ్తూరు అంటే మళ్ళీ నేను వస్తాను తెలియదా నీకు సరే కొత్తగా కొనుక్కొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను వైట్ కలర్ సారీ హలో కొత్తది కొనుక్కో సరే బొడ్డు కింది కట్టుకో సారీ బొడ్డు కింది కట్టుకో సారీ కాదు ఇట్లా మీ ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ ఎవరు పిలిచినా ఇట్లానే మాట్లాడచ్చు వెళ్ళిపోతావా నీ దగ్గర రప్పిస్తా తెలియదా అని తెలియదు కాబట్టి అడుగుతున్నా నన్నే అనుమానిస్తున్నావా నిన్నే అనుమానిస్తలేదు అడుగుతున్నా నేను అంతే అడుగుతున్నట్లేదు కదా అడుగుతున్నట్లు లేదు అనుమానిస్తున్నట్లున్నది క్యూట్ మాట్లాడుతున్నావు తెలుసా ఇప్పుడే రావాలనిపిస్తుంది రూమ్ కి ఇప్పుడే రావాలనిపిస్తుంది రూమ్ కి మళ్ళీ ఎట్లా అవుతుంది రూమ్ లో ఎవరు లేరని చెప్పినావు కదా ఎట్లా అవుతుంది హలో చెప్పు ఇంకా సరే చెప్పనా చెప్పు ప్రాంక్ కాల్ చేసా ఏంటి ప్రాంక్ కాల్ చేసా ప్రాంకా చూతాయని చేస్తున్నావా నన్ను నిజమేనా నువ్వు అంత కథలు కాదు